అమ్మాయి మేనకా అమ్మా ఆ ఒక్క విషయం దాచిపెట్టి నీకు పెళ్లి చేశానమ్మా నువ్వు కూడా ఆ ఒక్క విషయం అల్లుడు గారికి తెలియకుండా జాగ్రత్త పడ్డావు అనుకో నీ కాపురం కావేరి నదిలో చల్లగా హాయిగా సాగిపోతుందమ్మా ఏంటమ్మా ఒక్క విషయం మెంటల్ దాన నీ విషయం నీకే తెలియపోతే అలాగే వెనక్కి తిరుగు నీకు తోకున్న విషయం అల్లుడు గారికి తెలియకుండా జాగ్రత్తగా ఉండు అంటున్నానే ఎన్ని రోజులు అల్లుడు తెలియకుండా తోకుని మేనేజ్ చేయమంటారు ఓ నాలుగు రోజులు మెయింటైన్ చేయమ్మా ఆ తర్వాత అల్లుడు గారు నిన్ను వదిలేసి తోకతో ఆడుకుంటాడమ్మా పోయిపోయి తోక నాకే రావాలా రష్మి చూడు తోక లేకుండా ఎంత అందంగా ఉందో రష్మికి తోక లేదని ఎవరు చెప్పారు నీకు రేష్మి మేనేజ్ చేసిన దాంట్లో 5% నువ్వు మేనేజ్ చేసావు అనుకో నీ కాపురం సక్సెస్ మేనకా అరుడు వచ్చేస్తున్నా తోక జాగ్రత్త జాగ్రత్త నువ్వు మల్లెతీగా నేను తేనెటీగా ఓసి కందిరిగా వేసుకోవి కాదా నువ్వు చందమామ నాది సంది ప్రేమ కాటు వేయకమ్మా కందు తుంది బొమ్మ తెల్ల చీరలో అందమే చూసే నల్ల చీకటే నాకు ఆశ అట్టు చెప్పి నాకు చాలా మంది పెళ్ళే అవదన్నారు నువ్వు ఎండిపోయిన చెట్టులా కరిగిపోయిన ఐస్ క్రీమ్ లా రాలిపోయిన పూల ఉండిపోతావు అన్నారు అందరి అంచనాలను బ్రేక్ చేసి ఎంత అందమైన పెళ్ళాన్ని చేసుకున్నాను చూడండి దాని కళ్ళని 50 సార్లు చూసా దాని ముక్కుని 100 సార్లు చూసా దాని గోరు దగ్గర నుంచి తల ఎంట్రికల వరకు అణు 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 అను పరీక్షించి చూసా 5 లక్షలు కట్నం అడిగితే మా అత్త 10 లక్షలు ఇచ్చింది నేను బైక్ అడిగితే మా అత్త కార్ ఇచ్చింది ఇన్ని బోనస్లు ఏ అల్లుడికైనా వస్తాయా నాకు వచ్చాయి డార్లింగ్ ఏమండి వీళ్ళందరూ కుళ్ళుకునేలా వీళ్ళందరూ మన మీద అసలు పడేలా గట్టిగా కాపురం చేద్దాం ఓకే అండి మేనకా లైట్ ఆపే అలాగేనండి ఏమెతుకుతున్నారండి ఏం లేదు ఏదో మన సోమనగర్లో పిల్లి వచ్చినట్టు ఉంది 2-3 సార్లు దాని తోక నా మూతికి తగిలింది శోభనం గదిలో పాలు తాగడానికి వచ్చినట్లుందండి దొంగ పిల్లి ఇది జడలా లేదే ఈ బర్రెకు గొర్రెకు ఆవుకు తోకున్నట్టు దీనికి తోకుంది అమ్మా ఇది భార్యనా బర్రెనా అదే ఏంటండి పొద్దు పొద్దున అంత గట్టిగా తన్నారు చూసేసారా చూసేసారా అంటే దానానికి ఈ కనుకుంటున్నావే తోకనా అది సారీ అమ్మా నువ్వు 4 రోజులు మేనేజ్ చేయమని చెప్పావు నేను ఒక్కరోజు కూడా మేనేజ్ చేయలేకపోయాను తర్వాత మాట్లాడుతూ నేను కదా తోకేంటని అడుగుతున్నా నాకు పుట్టినప్పటి నుంచి తోకుంది మీరేమన్నా వానర జాతియా కాదండి మానవ జాతి మానవ జాతి దేవుడు బోనస్ కే ఇచ్చాడండి అందుకే నీకు నాకు ఇచ్చారు అమ్మో ఎంత మోసం ఎంత దగ్గ నా అత్త నాకు బోనస్ మీద బోనస్ ఇస్తుంటే నా జీతం చూసి అనుకున్నా నీ తోక తీసి బోనస్ ఇచ్చిందా నిన్ను కాదే మీ అమ్మని మాట్లాడుతూ ఇప్పుడే అమ్మో ఎంత మోసం హలో ఏంటల్లుడు నేను ఫోన్ పెట్టే లోపు నువ్వు నా ఇంట్లో ఉండాలి అర్థమైందా రా నువ్వు అర్జెంట్ గారా నమస్తే అల్లుడు నువ్వు నా వెనక్కి తిరుగుతున్నావు దానికి ఇంత పెద్ద తోకుందిగా నీకెంత పెద్ద తోకుందో అని చూస్తున్నా నాకు తోకలేదు అల్లుడు నీకు లేకపోతే దానికి తోకుందేటి తండ్రి వంశం నుండి సంక్రమించింది అల్లుడు సంకరజాతి ముఖం దాని ఏం మాట్లాడుతున్నావు నువ్వు బెత్తుడు తోకు గురించి డొక్కలో డిస్కషన్ ఎందుకు అది బెత్తాడు కాదే భార్యడు తోక మనిషికి లోపం ఉంటది ఒకటికేమో పన్ను మీద పన్ను ఉంటది ఇంకోటి ఏమో కన్ను మీద కన్ను ఉంటది మా అమ్మాయికి నడుం మీద తోకుంది అంతేగా అంతే అది ఇట్లా తిరుగుతుంటే జంతువు తిరుగుతుంటే నాకు కట్నంగా నువ్వు 5 లక్షలు అడిగితే నేను 10 లక్షలు ఇచ్చానా నువ్వు బైక్ అడిగితే నేను కార్ ఇచ్చానా బడ్జెట్ పెంచితే అడ్జస్ట్ అవుతావు అనుకున్నాను కానీ తొక్కలో తోక కోసం పేక కోసం మేకలు అరుస్తావు అనుకోలేదు అల్లుడు నీ తూకం కంటే దాని తూకం ఎక్కువైపోయిందా నాకు తీపిరితో ఇల్లు ఉడిచే బదులు నీ తోకను పట్టుకొని ఇలా ఇలా అన్నాడికి ఇల్లు మొత్తం ఉడిచిపోద్ది కదే అల్లుడు ఎవరికి లేదు అనుకుంటే ఆనందపడాలి కానీ బాధపడతావు ఎందుకు ఎవరికి లేనిది మనకి లేకపోతే ఆనందపడాలా ఓహో నీ కూతురు తోకను చూసి నేను ఆనందపడాలా కొంత ముఖం పగిలిపోతుంది భార్యతో కాపురం
మొదట్లో అలాగే ఉంటది అల్లుడు, తర్వాత అలవాటు అయిపోతుందిలే. కోరితే ముఖం పగిలిపోతుంది ఏమనుకుంటాం. ఏం మాట్లాడుతున్నారు అల్లుడు? ఒక నిమిషం, ఫోన్ వచ్చింది. హలో, ఇక్కడ సిగ్నల్ లేదు, వచ్చి మాట్లాడతాను. సిగ్నల్ ఉంది కావాలని తోకలో తోక కుదిరి నాకు చెడ్డ కట్టేసి ఫోన్ అన్నట్టుంది. అమ్మా ఇది అనవసరంగా బోనస్ కృతి పడినట్టున్నా. ఈ బోసుగాడి పిల్లడానికి తోకుందని ఊర్లో తెలిస్తే నా పరిస్థితి ఏంటో అర్థం కావు. ఏవండి, నేను కుంకుమ బొట్టు పెట్టుకుంటే బాగుంటానా, బిల్ల బొట్టు పెట్టుకుంటే బాగుంటానా? రూపాయి బిల్ల పెట్టుకో, దరిద్రం వదిలిపోద్ది. నా ప్రశ్నలు నేను ఉంటే ఏమండి ఏం పెట్టుకుంటే బాగుంటాను? మళ్ళీ క్వశ్చన్లు ఒకటి అదేంటండి, అమ్మగారికి అంత పెద్ద తోకుందేటండి? శుభ్రం, బోస్ గారి పెళ్ళడానికి పెద్ద తోకుందిరా వెంకటలక్ష్మి? బోస్ గారి పెళ్ళడానికి రెండు గదాలు తోకుందే? కాలు పెట్టిన అలా అరవకరా, నీకు దండం పెడతాను. ఇంత పెద్ద తోకని నా దొడ్లో ఉన్న బర్రె కూడా నేను ఇంతవరకు చూడలేదు బాబు. నా కర్మరా ఏం చేయమంటావు? అరే, నీ దగ్గర రోజు లీటర్ పాలు కొంటున్నాను కదా, ఈ రోజు నాలుగు లీటర్లు కొంటున్నాను చెప్పకరా. ఈ విషయం చాచా ఎవరికి చెప్పనండి, నేను ఎవరు చెప్తానండి? ఎవరికి చెప్పను ప్లీజ్ రా. చెప్పండి బాబు. ఎవరికి చెప్పకరా, శిజే ఎవరికి చెప్పను బాబు. నా తద్దినం వేసుకోవడానికి, నా సాధం చేసుకోవడానికి వాడు ముందే పాలోడు బీబీస్ గారు. తోక ముఖం దానా, ఇంత తెలివి కూడా లేదు. ఎవరన్నా ఒళ్ళు జాగ్రత్త అంటారు, నేను తోక జాగ్రత్త అనాల్సి వస్తుంది. నీకు నా జీవితం పాడగాను. మనం చక్కగా కాపురం చేయాలంటే ఎవరు వచ్చినా నువ్వు వెనక్కి తిరగకే. తోకను చూపించకే, కొరకాలనిపిస్తుంది తోకని. అరే, బోసుగాడి భార్యకి తోకుందని 20 రూపాయలు పందెం కట్టాను. తోకుందనుకో నువ్వు నాకు 20,000 ఇవ్వాలి. తోక లేదనుకో నువ్వే నాకు 20,000 ఇవ్వాలి. రా చూపిస్తా కదా బోసు బావా. బోసు బావా. ఏంట్రా? ఏం లేదు బావా, కొత్తగా షాప్ పెట్టినా, మీకు కూడా కొత్త పెళ్ళైంది కదా, అక్క దగ్గర మీ దగ్గర ఆశీర్వాదం తీసుకుందామని వచ్చిన. అక్క లేదు లేరా, బయటికి ఎటో 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 వెళ్ళింది. ఏంటండి ఇదేంటి బావా, ఇంట్లో లేదన్న అక్క? నమస్తే అక్క. ఏం లేదక్క, కొత్తగా షాప్ పెట్టినా, బావ దగ్గర అక్క దగ్గర ఆశీర్వాదం తీసుకుందామని వచ్చిన. కొంచెం ముందుకు రా అక్క. లేదు, ఇక్కడ ఆశీర్వాదం తీసుకు. కొంచెం ముందుకు రా, ఇక్కడ ఆశీర్వాదం తీసుకున్నానా? లేదక్క అక్క, ఒక్కసారి. చూడు, ఎస్ ఎస్, 20,000 తీ తీ తీ. నీకు 20,000 ఇవ్వటం నాకు ఇబ్బంది కాదురా, కానీ మనిషికి తాకుందేంట్రా? ఏం చేస్తున్నావు రండి. ఏం లేదు బావా, అక్కకు తోకుందని పందెం కట్టాను బావా. మావిడికి తోకుందని పందెం కట్టావు? నీకు తోకుందని చెప్పింది ఎవడరా? నీకు ఎవడరా? నీకు పాలోడు చెప్పిండు. పాలోడా? నాకే కాదు బావా, ఊరు మొత్తం చెప్పిండు. లాస్ట్ నాకు చెప్పిండు సాలేగాడు. ఇగో బావా, రాత్రి దావత్కి వచ్చాయి. మావిడ తోక దప్పుడుతో నేను దావత్ చేసుకోవాలరా? నీ తోక మీద పందాలు వేసుకుంటున్నారే, కొన్ని రోజులైతే నీ తోకతో ఐపీఎల్ కూడా ఆడుకుంటారు. మెంటల్ దానా? ఇక్కడ తగిలావే నాకు. అరవకండి, భోజనం వడ్డిస్తాను, తినండి. నాకు ఆకలి తచ్చిపోయింది, నీ తోకను చూసినప్పుడు నాకు ఆకలి తచ్చిపోయింది. తోక ముఖం దానా, ఈ తోకలో అన్నం నేను తిన. కకృతి పొడి కాపురం చేశాను, ఏదో కకృతి పొడి చూశాను నేను. ఏమండి కాఫీ ఇక్కడ ఇచ్చి ఇవ్వచ్చు కదే? అంటే నా తోక తలుపులో ఇరుక్కుపోయిందండి. నీ తోక కాదా ఇరుక్కుంది, నా జీవితం ఇరుక్కుంది. ఎప్పుడైనా తోక తిరుగుతావు, సరిగ్గా నడవచ్చు కదా, ఎక్కడ ఇరుక్కించుకున్నావే? రావట్లేదు. మేరీ అత్త, అల్లుడు ఎక్కడ తెచ్చావు నువ్వు? అర్జెంట్ గా ఇంట్లో ఇచ్చావు, అర్థమైందా? ఏమైంది అల్లుడు? చూడు దాని తోక ఎలా ఇరుక్కుందో. నీ కూతురు వద్దు, నువ్వు నీవు వద్దు, నీ కూతురు ఇమీడియట్ నా దగ్గర తీసుకుని వెళ్తు. అంత మాట అనగలడు, ఒక్క నిమిషం అవకాశం ఇవ్వాలి. ఏమి ఇవ్వాలి నీకు? రే చీరల బాయ్, నా కోసం చీరలు తెప్పిస్తున్నావమ్మా? అవునమ్మా, నాన్న చీరలు చూపించు, నీకు ఇష్టమైన చీరలు చూడవే అమ్మాయి. అలాగే. ఏం చేస్తున్నావు అత్త నువ్వు? తోక వస్తున్నాను అల్లుడు. ఇదిగో అల్లుడు తోక. మీ ఆడవాళ్ళు షాపింగ్ చేస్తే తోక కోసిన పీక కోసిన తెలీదా? మాకేమీ తెలీదు అల్లుడు. అమ్మా నా షాపింగ్ అయిపోయింది. మా పని కూడా అయిపోయింది. ఏంటండి అది? నీ తోక. ఒక్క నిమిషం అల్లుడు. అల్లుడు అమ్మాయికి తొమ్మిదేళ్ళ తొమ్మిందా నీకు? దాని కడుపే కనబడే 9 నెలలు అవుతుంది. మా వంశంలో కడుపు కనబడదు అల్లుడు. అదే, మీ వంశంలో కనబడేది కనబడవు, కనబడేంత మాత్రం పెద్ద పెద్దవి కనబడతాయి. ఏం వంశం, మీ తోకలో వంశం? 5 నిమిషాలు అల్లుడు.
అత్త అల్లుడు నీకు కలలో పిల్లలు పుట్టారు అల్లుడు. నీ కూతుర్నిచ్చి దేవుడు అన్యాయం చేసిన, ఇద్దరు పిల్లల్నిచ్చి నాకు దేవుడు అన్యాయం చేశాడు. అచ్చామన అలాగే ఉన్నారు ఇద్దరు కదా. నీ గుండె పగిలింది ఓ చిట్టి పావురమా, ఎవరు కొట్టారు ఎవరు కొట్టారు ఎవరు కొట్టారు. ఒక తోక పోయి రెండు తోకలు వచ్చాయి నా జీవితానికి. నా కళ్ళు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని. పక్కరా భరద్వాజ్ గారు మళ్ళీ పెళ్లి చేసుకుని వచ్చాడు అంటే అని ఆలోచిస్తున్నారా సార్? ఆ కుటుంబరావు గారు రెండో పేలం గోడెక్కిందని చెప్పి వాడు వాడు కొడుకు రేలెక్కి డిప్రెషన్ తో ఎక్కడికో వెళ్ళిపోయారు సార్. పెళ్లి చేసుకుని వచ్చాను సార్. ఇంతకీ ఆ కుటుంబరావు ఎవరండి? నేను నీకు మొగుడైతే అండ్ నాకు మొగుడు లేవే. అంటే మీ ఇద్దరు భార్యల్ని వేటాడిందాడే. నన్ను వేటాడుతాడా? వింటుందనా అలా అనకే, పైన తదత్తు దేవతలు ఉంటారు. మా ఇద్దరు కాపురం బాగుండాలని ఆశీర్వదించండి బాబు గారు. ఎంట్రీ తెలియకుండా ఎలా ఆశీర్వదించి ఉంటావే? వాడు కంట్రీలోనే లేడు అంటే వాడు ఎంట్రీ గురించి ఆలోచిస్తారేంటి సార్? పెద్ద కంట్రీ గాడే, ఏదో హ్యాపీ మ్యారేజ్ లైఫ్. ఆశీర్వదిస్తుంటే తుమ్ముతామంటే రెండు నిమిషాలు ఆపుకోలేవా? ఏ మీ ఇద్దరు పిల్లలు వెళ్తుంటే ఆపేవా? తుమ్మలేస్తే ఎలా ఆపుతారండి? పద మన పచ్చని సంసారంలో కాలు పెడదాం. అప్పుడే ఏంట్రా ఈ లంగా మాత్రం చాలా టైట్ అయిపోతుంది. అవునా, వెళ్ళి పోసుకోపో ఇల్లు మన ఇల్లు అటు. ఈ తండ్రి కొడుకులు ఏంటి మళ్ళీ గెటప్ మార్చారనుకుంటున్నారేంటి సార్? ఏం చేయాలి సార్ పరిస్థితుల్లో సార్? వీళ్ళు గోడలు మాత్రం బాగానే దిక్కుతున్నారు, ఇమిడియట్ గా గోడలు ఎక్కేస్తున్నారు. కృష్ణానదిలో 3 మునుకలు మునుగవే అన్న, నేను పతివతనండి 30 మునుకలు మునుగుతా అంది. 29 దూరం కనబడింది సార్. 30కే కనబడలా. ఏ కష్టపడి వెతికించడం ఎందుకు? భరద్వాజ దగ్గర వెతుకుంటే సరిపోతుంది కదా అని వచ్చేసా. రెడీమేడ్ గా తెస్తాడా భరద్వాజ్? నా పిల్లం పోయిందని ప్రస్టేషన్ లో సికింద్రాబాద్ లో నేను నా కొడుకు ట్రైన్ ఎక్కింది నిజమే సార్. భరద్వాజ గుర్తుకొచ్చి మధ్యలో మౌలాలిలో దిగేసిన సంగతి ఈ భరద్వాజకు తెలియదు సార్. ఈ ప్రభుత్వ పథకాలు జనాలకు ఎంత వరకు అందుతున్నాయో లేదో తెలియదు గాని ఈ భరద్వాజ పథకాలు నాకు మాత్రం పర్ఫెక్ట్ గా అందుతున్నాయి సార్. ఈ రకంగా భరద్వాజ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను సార్. నేను ఎథిక్స్ లేకుండా ఏది ఫాలో అవ్వను సార్. నా పిల్లం కన్ను మూస్తేనే వాడి పిల్లల మీద కన్నేస్తున్నాను సార్. మీకేమో మీకు కన్నింగ్ ఫెలోలా కనబడుతున్నాను. ఎక్కడికి? ఓ 2 నిమిషాలు ఉండరా, వాళ్ళతో మాట్లాడుతున్నాను. అంటే మనం మాటిమాటికి భరద్వాజ డోర్ కొడితే అందరు ఏదిలా అనుకుంటున్నారా? ఎందుకు తప్పు డాడీ, పింఛం తీసుకునే వయసు వాడికి, కనే వయసు నీ. శేఖర్ మాస్టర్ కి తక్కువ, తరుణ్ మాస్టర్ కి ఎక్కువ అయిపోయావురా నువ్వు. సార్ కొడుతున్నాను సార్ డోర్. కానీ కానీ నాశనం అయిపోయాడు. డాడీ నువ్వు ఇంత సెన్సిటివ్ అని అనుకోలేదు, నేను కొడతాను చూడు. భరద్వాజ, ఒరే భరద్వాజ. ఎవరు మీరు? భరద్వాజ నాకు గుర్తుపట్టలేదా? అసే మనం ఫస్ట్ టైం వచ్చాము కదే, మనల్ని ఎలా గుర్తుపడతాడు? నమస్తే భరద్వాజ గారు, నేను కుటుంబరా. ఏమండి భరద్వాజ గారు, భరద్వాజ ఎవరు మీరు? నేను కుటుంబరావు చెల్లినండి. నువ్వు కుటుంబరావు చెల్లివైనా, వాడింటిలో పిల్లివైనా, నల్లివైనా, నా గుమ్మంలో అడిగి పెట్టడానికి వీలేదు. ఆడు నాకు బద్ధ శత్రువే. మీకు బద్ధ శత్రువు అయితే వాడు నాకు గర్భ శత్రువు. గర్భ శత్రువు ఏంటి? నేను కుటుంబరావు కౌల పిల్లలు, నేను ముందు పుడతా అంటే సరే అన్నాడు. నేను పుట్టే సమయానికి నా కాళ్ళు లాగేసి వాడు ముందు పుట్టేసాడు. ఇప్పుడే లాగాడా? అంతటితో ఆగాడా? మీగడ వాళ్ళు లాక్కున్నాడు, పాలు నాకు ఇచ్చేవాడు. వాడు ఐస్ క్రీమ్ వాళ్ళు లాక్కునేవాడు, పుల్ల నాకు ఇచ్చేవాడు. అర్థమైందా? అన్ని వాళ్ళు లాక్కుంటే నువ్వేం చేసావమ్మా? నీ పిల్లల్ని ఇద్దరిని లాక్కుంటే నువ్వేం చేసావు? నీకు ఈ విషయం ఎలా తెలుసు? నాకేంటి, జనాలు అందరికి తెలుసు. నీ మొగుడు ఎవరు? ఒక మగాన్ని పట్టుకొని మొగుడు ఏడంటే ఏం చెప్పాలో తెలియక వాడి క్వశ్చన్ కి వాడి ఆన్సర్ చెప్పుకోవాలంటే నువ్వు కూడా. అర్థమైంది. ఏమర్థమైంది? నీ జీవితంలో ట్రైలరే గాని సినిమా లేదని అర్థమైంది. ఏం అర్థం కాలేదు నాకు. అర్థమైంది. మీకే అవసరం వచ్చినా ఈ భరద్వాజ ఉన్నాడు. థ్యాంక్స్ భరద్వాజ గారు. ఇంట్లో ఎవరు లేరా? ఉన్నారండి, పిలవండి.
పరిజాతం. ఇది నా భార్య పరిజాతం, ఈవిడ కుటుంబరావు చెల్లెలు కామాక్షి, నా కూతురు వనజాక్షి. నమస్కారం. నమస్కారం. దారా తీసుకురా. హాయ్ అండి, మీ చేతులు ఎంత స్మూత్ గా ఉన్నాయో, మీరు కూడా చాలా బాగున్నారు. ఈ పక్కన పోసుకోపొ, రండి కూర్చోండి. తప్పకుండా కూర్చోండి కూర్చోండి. ఏంటండి, నా కూతుర్ని చిన్నప్పటి నుంచే మగాళ్ళ పెంచా. చీర చాలా బాగుందండి. చాలా థాంక్స్ అండి. ఇటువంటి చాలా ఉన్నాయండి, రండి చూపిస్తాను. అయ్యో రండి, నాకు కూడా కావాల్సింది అదే. లోపలికి అమ్మాయిలు అమ్మాయిలు చీరలు చూపించుకుంటారు, మనకంతా కనండి కూర్చోండి. నాకు ఒక మంచి కథ చెప్పండి. కథ చెప్పడంలో ఈ భరద్వాజ్ ఎక్స్పర్ట్. అనగనగా ఒక రాజు వేటకని అడవికి వెళ్ళాడు. అడవిలో వెళ్ళాడే, ఆ రాజు అడవిలో వెళ్తూ ఉంటే పెద్ద సౌండ్ వచ్చింది. అలాగే వచ్చింది, కానీ అడవిలో రావాల్సిన సౌండ్ ఇంట్లో వచ్చింది. అడవిలో నుంచి వచ్చింది కాదు, ఇంట్లోనే వచ్చింది. అంటే కథ చెప్పడంలో నేను అంత ఇన్వాల్వ్ అయి చెప్తున్నానా? ఆ రాజుగారు ఆ సౌండ్ ఎక్కడి నుంచి వచ్చిందని అబ్జర్వేషన్ చేస్తూ ఉండగా అడవిలో మళ్ళీ పెద్ద సౌండ్ వచ్చింది. ఖచ్చితంగా ఈ సౌండ్ ఇంట్లోంచి వచ్చింది. ఏమైంది? ఏమైందేమోనండి, లోపలికి వెళ్ళాను, ఆ కామాక్షి నా మీద చెయ్యి వేసింది, నా ఒంట్లో రిథమ్స్ వచ్చాయండి, బ్యాక్ గ్రౌండ్ ఆర్ఆర్ వచ్చిందండి. వచ్చిందా? నేను ఇప్పుడు పట్టుకుంటాను. ఏమొచ్చింది? చిరాకు వచ్చింది. నేను పట్టుకుంటే చిరాకు వచ్చింది, కామాక్షి టచ్ చేస్తేమో ఆర్ఆర్ వచ్చిందా? కుటుంబరావు గారి ఫ్యామిలీ శాస్త్రజ్ఞులకే అర్థం కాని సబ్జెక్ట్ అయిపోయింది. నువ్వు మాటి మాటి నిలబడి పోస్తుంటే వాళ్ళకి డౌట్ వస్తుంది. ఇంట్లోకి వెళ్దాం పద, మళ్ళీ వస్తాం జాగ్రత్త. లోపలికి ఏమోనండి, నాకు కన్ఫ్యూజ్ గానే ఉంది. నీకు తలనొప్పి వచ్చింది, పారిజాతం పిన్ని నీకు జండుబాం రాసింది. నువ్వు నా దగ్గర ఉండాల్సిన వాడివి కాదురా, ప్రభుత్వానికి సలహాదారుడుగా ఉండాలరా నువ్వు. నాకు అలుపు వస్తుంది కానీ నీకు అలుపు రావట్లేదేంట్రా? అలుపు వస్తే పిన్నలు వస్తుండడు పారిజాతం పిన్ని. ఏంటమ్మా? మా డాడీకి తలనొప్పిగా ఉంది. మీ డాడీకా? అంటే మా మమ్మీకి తలనొప్పిగా ఉంది. ఇందాక డాడీ అన్నావు? మమ్మీ అయినా డాడీ అయినా నాకు మమ్మీ అయ్యేది కదా అంకల్. పదే పిండి. మీరెక్కడికి? లోపలికి. అమ్మాయిలు అమ్మాయిలు వాళ్ళు ఏదో ఒకటి రాసుకుంటారు మనకెందుకు. అవును, ఆ రాజుకి ఏమైంది? కూతురు పడ్డాడే. మరి సౌండ్ రాలే, మరి ఎప్పుడు వచ్చింది? ఇంట్లోనే వచ్చింది సౌండ్. ఏమోనండి, ఆమె నన్ను తాకినా నేను ఆమెను తాకినా ఆర్ఆర్ మాత్రం నాకే వస్తుంది. ఎలా వస్తుంది? నువ్వు లోపలికి టీ పెట్టు. హలో మమ్మీ, వస్తున్నాను మమ్మీ, వచ్చేస్తున్నా. కొంప తీసిన ఆ కొంప ముంచడానికి ఆ కుటుంబరావు గారు ఆడవేసంలో రాలేదు కదా, ఇప్పుడే చెక్ చేస్తా. కుటుంబరావు లేడు, వాళ్ళ చెల్లెలు ఉంది అని చెప్పడానికి వచ్చా. నువ్వు కుటుంబరావు చెల్లెలు కామాక్షి? యా. అది నీ కూతురు వనజాక్షి. వనజాక్షి? రే కుటుంబరావు, తండ్రి కొడుకులు కలిసి నా పిల్లాన్ని ట్రాప్ చేయడానికి ఆడవేసంలో వచ్చారా? నువ్వు నీ పిల్లం పోయిందన్న డిప్రెషన్ లో ట్రైన్ కి వెళ్ళిపోయావు కదరా. వెళ్ళాను భరద్వాజ, నువ్వు గుర్తుకొచ్చేసి బౌలాలో దిగేస్తావు. దిగేస్తారా? దిగేస్తావు? నువ్వు ఎక్కడైనా దిగేస్తావు, ఎక్కడైనా ఎక్కేస్తావురా? చెప్పి నీ బండారం బయట భరద్వాజ. వద్దు భరద్వాజ, ఇది కామాక్షి కాదు, ఆడవేసంలో ఉన్న కుటుంబరావు. కుటుంబరావా? కుటుంబరావు ఆపుతారా మీ డ్యూయట్లో? నిన్ను చంపేస్తాను రా, నిన్ను చంపేస్తాను రా, నిన్ను చంపేస్తాను రా,
నిన్ను ఇన్ని రోజులు మీతో కలిసినాను, ఏ రోజైనా ఆధారం వచ్చిందా మనకి? ఆధారం ఎందుకు రాదే? ఆధారం ఎందుకు రాదు? వచ్చిందా కుటుంబరావు? నువ్వు పట్టుకో. ఆధారం ఎందుకు రాదే? ఇప్పుడు వస్తు చూడే. వచ్చిందా? వచ్చిందా కుటుంబరా? సరే అండి, ఇన్ని రోజులు మీద కలిసిన ఏ రోజు ఆధారం వచ్చిందా? సినిమా కన్నా సంసారం కన్నా ఆధారం ముఖ్యం మీకు తెలుసా? నేను పట్టుకున్నప్పుడు వాళ్ళు కావాలని ఆధారం వేయడం లేదే. దానికి నన్నేం చేయమంటారండి? ఇప్పుడు నన్నేం చేయమంటారే? ఏమి తెలుసా మీకు? చూస్తున్న వాళ్ళకి అందరు తెలుసు, ఎక్కడ ఆధారం ఉంటుందో మేము అక్కడే ఉంటాం. కుటుంబరావు ఇప్పుడు నేనేం చేయాలయ్యా? నువ్వు రెగ్యులర్ గా ఏం చేస్తావు అదే చెయ్యి, నేను రెగ్యులర్ గా ఏం చేస్తాను అదే చేస్తాను. కుటుంబరావు దీనికి ఎండ రా. ఎండ నేను చెప్తాను కదా ఎప్పుడు వాళ్ళ కంగారు ఎందుకు? అంకుల్ ఆ రాజకీయం ఏంది? ఎవరయ్యా అమ్మా?